గ్రామంలో ధర్మ నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకు ఎందుకు జరుగుతుందంటే ఈరోజు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాడు. నరేంద్ర మోడీ ఈ ఆంధ్రప్రదేశ్కు రాకుండా గోబ్యాక్ అనే నినాదాలు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మీద దిగ్బంధం చేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల గడువు అయినా ఇప్పుడు వారికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలుగా చెప్పి ప్రభుత్వ పరిపాలన ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా కర్నూలులో వెనుకబడిన ఆలూరు నియోజకవర్గము ప్రాజెక్టు నిర్మిస్తామని, అదేవిధంగా చింకా పార్క్ ఏదో చేస్తారు, నిర్మూలనగా ఉంది అనే విధంగా ఉన్నారు అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఉంచి చేసుకుంటూ వచ్చి మంచి ఇంటి చేస్తామయ్యాడు. అంతేకాకుండా నరేంద్ర మోడీ మనకి ఏం చేశాడు, విద్యార్థులకు ఏం సాగు చేశాడు, విద్యార్థులు డిగ్రీ నెంబర్ తగ్గించాలని కోరుకున్నా కూడా ఏ విధంగా చేయలేదు. అంతేకాకుండా